ఎర్రగుంట్ల బైపాస్ సర్కిల్ దగ్గర మద్రసా రైట్ సైడ్ దోబికాన ఆపోజిట్ రూమ్ నెంబర్ 14 వార్డ్ నెంబర్ 25 सो हाई वेलकम बैक टू सीएस एक्सप्लोरर्स सो इरोजे नैन अनिल प्रोद्दुटूर चीपेस्ट अंड क्वालिटी मेंटेन्ड इकडे चपाती विथ कर्री चपाती प्लस पुलका इकड़ कर्री तो पार्टी पद रूपये की मूड पुलका इस्तर वील इंटेंसिटी मेन वे सर्विंग पुअर पीपल ई मीन ईडी पीपल का अंदर की अदाट उने कारण तो पटेर इतो ट्रस्ट उ वील की दावर ट्रस्ट वीडियो मे प्रति उद्देश्य लाइक रिच पीपल पुअर प्रति मिडिल क्लास पीपल प्रति वीडियो यूजफुल मेमे नचते लाइक वेको सो మీకు ప్రిపరేషన్ మొత్తం లోపల ఎక్విప్మెంట్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఎలా క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అండి ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది అంత మిషనరీ తో వీలైతే చేయడం జరుగుతుంది అసలు వీలు చేతైతే పట్టుకొని ఒక్కటి కూడా ఐటమ్ అయితే చేయడం అయితే ఏముండదు ఈవెన్ స్టార్టింగ్ పిండి కలపడం నుండి చపాతీ బయటికి వచ్చేంత వరకు ప్రతి ఒక్కటి ఇల్లు మిషనే వాడతారు అండ్ ఈ వీడియోలో ఇన్సైడ్ ప్రతి ఒక్కటి ఉంది మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే మెయిన్ చూడండి సో ప్రెజెంట్ వీలైతే ఇక్కడ 10 రూపాయస్ కి 3 పుల్కా కర్రీ ఇస్తున్నారు బట్ ఒకవేళ ఎవరకైనా బల్క్ ఆర్డర్స్ కావాలంటే सो मेरते नंबर डिस्क्रिपन कांटाक्ट अवि पुलकास सेम प्रईस के ऐ मीन माटे 10 रूपी की 3 मैं रीजनबल प्रेज़ ईजी वस्ता है 1000 2000 एंड कल मिशन का बट्टी वाले चेस्टी मन मिशन राजकोट नीचे चप्पा दीं ट्रिप को 10 केल पिं वे 10 केल पिं वैसे 5 निमशा पिं कल इकड्ची पिं कल तरह इंदो वैसे पेड़ कटे इकड़ा निमशा माला इंदी मिशन वैसे दीं पेड़ कटे दादापू 5 निमशा 10 के पेड़ कटे माला इंदी तीस तरह सेकंड को पेड़ कटेदे अना माला दीन तरह हाफ बैल का हाफ बैल फुल बैल का फुल बैल विधा मन आशीर्वाद आट दी वना चला स्मूद मन पुलका तैयार तरह ईवनिंग तैयार मार्निंग तैयार ईवनिंग वरकू स्मूद अट्ठादी दी माला इधे हाफ बैल मन को हाफ बैल का हाफ बैल इधना माला अभी इंदो मन हाफ बैल सगम खाली उन्मा इधी कुछ 10 रूपये 3 पुलका पुपा इवच्चे हाफ बैल सगम खाली बॉइलिंग अस्त बैठक की इधर इंटी तस्कोई पुलका कावल पुलका चुस्कुस्तु ले चपाती का नून वेसको चपाती चुस्कुस्तु लेदा पूरी का पूरी चुस्कुस्तु अंदुकु इवी कोंचेम थिक्नेस कोंचेम लाइट गाने पेट्टाम दीनिकि कोंचेम लाव पेडिते चपाते तिनगलुगुतां पूरी को पनिकि रादु अंदुकु ओके सैज पेट्टि पूरी पुलका चपाती मूडु दानिलकु पनिकि वस्तादु ఇది హాఫ్ బైల్ అన్నమాట ఇది హాఫ్ బైల్ అన్నమాట అంటే హాఫ్ హాఫ్ చపాతి ఖాళీ వస్తది అన్నమాట ఇది ఇది కూడా 10 కి 3 ఇరువైపు 6 చపాతీలు ఇది పుల్కా చపాతి పూరి 3 ఇన్ 1 మూడు విధాలుగా దీన్ని చేసుకోవచ్చు అన్నమాట ఇదే 10 రూపాయలకు 3 పప్పు గుడుక ఇది అక్కడ నుంచి మనం పిండి కలుపుకొని అక్క పేడ తీసుకున్న తర్వాత అబ్బాయిలు అది ముందు చూపించినది ఇది ఫుల్ బాయిల్ అంటే పూర్తిగా కాలి వస్తాయి బర్నర్లు గ్యాస్ బర్నర్లతో ముందు కరెంట్ తో హీట్ అవుతది అబ్బాయిలు దాని తర్వాత కింద గ్యాస్ తో बर्नल तो फुल बैल वे विधा उठा
కడప జిల్లా పొద్దుటూరు షేక్ నాయబ్ షబ్బీర్ బాషా నా పేరు మా గురుగారు హజ్రత్ సుల్తాన్ దావర్లీ షా హుసేని ఖాదరీ సర్వరి మా గురుగారు పొద్దుటూరులో 40 సంవత్సరాల ముందు మనం పుట్టక ముందు మా తండ్రి గారు మా అబ్బ గారు అప్పటి నుంచి నాలుగో తరం మనము మనకొడు శిష్యురకం తీసుకుంటా వచ్చినాం మేము మా గురుగారు నేర్పించినది ఏమంటే మా గురుగారి ఆశయము పేదోడికి కడుపునిండా అన్నం పెట్టాలని చాలాసార్లు మా గురుగారు చెప్తున్నారు చేయాలని అప్పటికి వాళ్ళకు వయసు కూడా దాదాపు 70 సంవత్సరాలు పైనే కానీ అప్పుడు మనం కూడా చిన్న పిల్లలము దాని గురించి మనకు అంతగా తెలియదు కాబట్టి ఎవరు దీన్ని ముందుకు తీసుకొని పోలేదు మనకు దీని గురించి ఆలోచన వచ్చి మనం పొద్దుటూరులో దావరియా ట్రస్ట్ అని మా గురుగారి పేరు మీద ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేపించి దాదాపు 3 సంవత్సరాలైంది 3 సంవత్సరాల నుంచి మనము ఈ విధంగా 3 చపాతీలు పప్పు 10 రూపాయలకు ఇవ్వాలని మనకు ఆలోచన వచ్చి మనకేం ఎటువంటి ఆదాయం కోసం ఏమీ లేదు సోషల్ సర్వీస్ చేయాలని ఎవరికైనా కానీ 10 రూపాయల్లో 3 చపాతీ తింటే కడుపు నిండుతాదనే ఆశయం ఉంటది కాబట్టి అందువలన 10 రూపాయలకు 3 చపాతీని మనం పెట్టాము ఒక నెల తర్వాత మనం ప్రతిరోజు ఒక 300 మందికి ఫ్రీగా ఇవ్వాలని మన ట్రస్ట్ తరపు నుంచి ముందు ఇది ఈ విధంగా పెట్టాము ఈ విధంగా పెట్టి ఒక నెల తర్వాత మనం ప్రతిరోజు ఒక 300 మందికి ఫ్రీగా ఊర్లో వికలాంగులు గుడ్డి వాళ్ళు మూగ వాళ్ళు ఎవరు రాని పక్షంలో వాళ్ళు దేవాలయాల దగ్గరనో దర్గా దగ్గరనో మసీద్ దగ్గరనో ఎక్కడైనా కానీ కుల మతాలకు అతీతంగా అన్నదానం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు అందువలన మనము ఒక చిన్న ఆటో వెహికల్ రెడీ చేస్తున్నాము అందులో ఆ పార్సల్ పెట్టి ఎవరెవరు రాని వ్యక్తులు ఉంటారు వాళ్ళు కుంటోళ్ళో గుడ్డోళ్ళో వాళ్ళ దగ్గరికి మన వెహికలే పోయి అక్కడికి ఇచ్చి వస్తుంది అది ఒక నెల తర్వాత అది కూడా మనం మొదలు పెడతాము ఇప్పుడు 10 రూపాయలకు 3 పుల్కాలు పప్పు మనం ఈ 10 కి 3 రోటీలు ప్రెజెంట్ అయితే మనం ఒక 3 చపాతీలు అయితే తీసుకున్నాం ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్ తీసుకున్నాము 3 చపాతీ ఇచ్చారు మళ్ళీ పప్పు ఇచ్చారు ఇందులోకి సో పుల్కా మీరు నార్మల్గా ఎవరికైనా డౌట్స్ ఎలా ఉంటాయి నేను అయితే ఫస్ట్ 10 రూపీస్కి 3 అంటే నార్మల్గా సగం సగం ఐ మీన్ చపాతీ కాలకోకుండా హాస్టలర్స్ అయితే ఎక్కువ సింక్ అవుతారు సో అలా కాదు ఇది మిషన్ ఏంటంటే చేసే విధానం ఐ మీన్ మీకు ప్రిపరేషన్ అంతా చూపించానుగా చేసే అతను ఫుల్గా కాలేటట్టు చూస్తాడు చూడొచ్చు బోత్ సైడ్స్ మొత్తం క్లియర్గా సాఫ్ట్గా ఉంటుంది అది కూడా రఫ్గా ఉండదు మీకు నీట్గా అయితే ఇది కాలు వస్తుంది ఒకవేళ అది ఒకవేళ బయటకు వచ్చాక అది సగం ఖాళీ సగం కాలకుండా మళ్ళీ ఇంకోసారి పెట్టి వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది అవును ఎన్నిసార్లు అన్న మర్చిపోయా 2 టైమ్సా 3 టైమ్స్ అది 2 టైమ్స్ సో అవి వచ్చి ఫిల్టర్స్ ఉన్నాయి మొత్తం 4 టైమ్స్ అయితే ఇది బాయిల్ అయ్యి బయటికి వస్తుంది మొత్తం మనకు వచ్చేసి ఇన్సైడ్ మిషన్ లోపల అయితే 4 ప్లేట్స్ ఉంటాయి అవి ఒక్కొక్క ప్లేట్ మీద లెవెల్ లాగా వస్తుంది మొత్తం 4 అయిపోయేసరికి కంప్లీట్గా అయితే ఫ్రంట్ బ్యాక్ పూర్తిగా అయితే బాయిల్ అయితే వస్తుంది మీరు ప్రిపరేషన్ అయితే క్లారిటీగా చూసింటారు ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ అయితే చేసింటారు కూడా అండ్ ఇంకా ఇప్పుడు మనం ఒకసారి తిని టేస్ట్ కూడా ఎలా ఉందనేది చూద్దాం మ్యాక్సిమం అయితే మనకు మిషన్ ఐటమ్ కాబట్టి ఫుడ్ అనేది కూడా చాలా బాగుంటుంది మిషన్ ఐటింగ్ నార్మల్గా అయితే మీకు అదే డౌట్ ఉంటుంది బట్ మీరైతే ట్రై చేయొచ్చు మెయిన్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సేవ చేద్దామని ఎక్కువ పూర్ పీపుల్కి నీడీ పీపుల్కి సహాయం చేద్దామని వీళ్ళ థ్రస్ట్ మెయిన్ వచ్చేసి
ట్రస్ట్ దావర్. సో దావర్ ట్రస్ట్ మీరైతే ఒకసారి ట్రై చేయండి. సాఫ్ట్గా అయితే ఉంది. సైజ్ 10x3 అంటే మీకు చిన్నగా ఓకే. సైజ్ అయితే యావరేజ్ బట్ 3 పుల్కాస్ అయితే మీకు విత్ కర్రీతో 10 రూపీస్ అంటే చాలా గ్రేట్. అది మీరు మెయిన్ అది ఒక్కటి ఆలోచించకుండా బయట 10 రూపాయలకి చపాతి రాదు, కర్రీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్రీనే ఇప్పుడు మనం బయట చూసుకుంటే 20 రూపాయలు తక్కువ లేదు కర్రీ. అలాంటిది మీకు కడుపు నిండా మనకు పప్పు ఇస్తారు. పప్పు విత్ 3 చపాతీస్ అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత అనేది. ఇంకా రేట్ పప్పు మీకు ఓకే, ఇక లిక్విడ్ ఉన్నట్టుంది కానీ బట్ మీకు టేస్ట్ అయితే అన్ని ఫ్లేవర్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ తిన్నాను, ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాను, అందుకే నాకు గట్టిగానే ఉంది. లిక్విడ్ అంటే అందులో మీకు ఏం కనపట్లే అనుకుంటున్నారు బట్ మీకు అన్ని స్పైసీనెస్ ఫ్లేవర్స్ అయితే బాగుంటాయి. నార్మల్గా బయట మీకు దాల్ ఎలా ఉంటుందో సేమ్ దాల్ ఇంట్లో చేసిన దాల్ ఇది ఇక్కడ ప్రిపేర్ చేయరు అందుకే చూపిలేదు. సో దాల్లో మీకు ఫ్లేవర్స్ అయితే అన్ని పక్కా తెలుస్తాయి. ఈ చెయ్యి పుల్కాకి చపాతి సరిపోతుంది, ఇంకా మిగులుతుంది. నీట్గా అయితే కాల్ వచ్చిందండి చపాతి అయితే బయటికి. పైగా ఇంకా సెకండరీ మీరు ఏదనుకుంటే ఇప్పుడు మనం ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో ఇప్పుడు బయట ఫుడ్ తినాలంటే చాలామంది భయపడతారు. అదొకటి అంటే వాళ్ళు బయట ఫుడ్ ఎలా చేస్తారు అనేది. బట్ ఇక్కడికి వచ్చి మీరు చూసేసరికి సో మీరు వచ్చి చూడొచ్చు కూడా వీళ్ళు ప్రిపేర్ ఎలా చేస్తారో అనేది కూడా. అంతా మిషనే వీళ్ళు చేయి పెట్టి చేసేది ఒక్కటి కూడా ఉండదు. ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి మిషన్తోనే వీళ్ళు అయితే చేయడం జరుగుతుంది. బాగుంది కదా చెప్పాలి, కర్రీ కూడా బాగుంటుంది అండి. మీరు కానీ సర్వీస్ లేదు, మీరు ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాల్సింది. ఓన్లీ టేక్అవేసే అండ్ మనకు ఆన్లైన్తో చూసుకునే కానీ ఆన్లైన్ అయితే ఏం లేవు ఇక్కడ. ఆన్లైన్ ఇంకా డెలివరీ చార్జెస్ అన్నీ వేస్తారు కాబట్టి కష్టం. సో మీకు టైమింగ్స్ ప్లస్ అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతాము, మీరైతే ఒకసారి ట్రై చేయండి. చపాతి అన్ని సైడ్లు గాలి సాఫ్ట్గా ఉంటుంది, కర్రీ రీజనబుల్. అండ్ షాప్ అయితే ఓపెన్ చేసి 20 డేస్ అయినా కానీ మన కస్టమర్స్ అయితే ఇక్కడ బాగానే రావడం అయితే ఇప్పటికైతే బాగానే జరుగుతుంది. మనమైతే ఇంకా 1 మంత్ కూడా కాలేదు షాప్ ఓపెన్. సో థర్స్డే ఎవ్రీ థర్స్డే వీళ్ళు దర్గాస్ దగ్గర ఆల్రెడీ డొనేషన్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇన్ ఫ్యూచర్ ఒక నెల తర్వాత ఇప్పుడు ట్రక్ రెడీ చేస్తున్నారు. తర్వాత డైలీ ఒక 300 మెంబర్స్కి నీడీ పీపుల్కి దర్గా టెంపుల్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఇలా అక్కడ రాలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ ప్రిపేర్ చేసినవి ప్యాకెట్స్లలో కట్టేసి అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తారు. 1 పర్సన్కి 3 పుల్కాస్ ప్లస్ కర్రీ ఇనఫ్ సరిపోతుంది. ఇది ప్లస్ మీకు స్పైసీనెస్ కూడా, మీ స్పైసీనెస్ అంటే మరి చప్పగా కాదు, బాగుంది సరిపోతుంది. మరీ స్పైసీ లేదు, మరీ చప్పగా లేదు, కరెక్ట్ టేస్ట్ ఉంది కరెక్ట్ లెవెల్లో. సో ఇదండి ఇంకా మీరు చూసారు కదా ఈ వీడియో అయితే. అండ్ నేనైతే ఈ టుడే ఈ వీడియో అయితే మంచిగానే మీకు అయితే తీసుకొచ్చామని మేమైతే అనుకుంటున్నాం. అండ్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసా కానీ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అది గైస్ టుడే వీడియో అయితే. మీరు ఇవి ఏమైనా ఇవ్వగలరా బల్క్ ఆర్డర్, ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి పార్టీస్కి? దానికి చెప్పాలి పుల్కాస్ ఒకటి ఇంట్లో చెప్దాం. సో అది చెప్తాం అయితే ఇంత పుల్కాస్ ఇస్తారు అంతే. అది గైస్ టుడే వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.